నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. మధ్యప్రదేశ్ మెట్లభావి ఘటనలో 13కు చేరిన మృతుల సంఖ్య, పలువురు భక్తులకు గాయాలు. రామనవమి వేడుకల్లో విషాదం. ఫిలిప్పైన్స్లోని ఓ పడవలో అగ్ని ప్రమాదం, మంటల్లో చిక్కుకొని 31 మంది దుర్మరణం. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో ముమ్మర దర్యాప్తు, షమీం, రమేష్, సురేష్ను రెండో రోజు ప్రశ్నిస్తున్న సిట్. ప్రధాని ప్రాధాన్యతలో అసలు తెలంగాణ లేదన్న కేటీఆర్, రాష్ట్రంలో ఆ పార్టీ ఎందుకుండాలని ట్వీట్. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా శ్రీరామనవమి ఉత్సవాలు, భద్రాచలంలో కన్నుల పండుగగా సీతారామ కళ్యాణం.